గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఈ నెల 21న రాష్ట్ర హోంమినిస్టర్ మేకతోటి సుచరిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ కార్యకర్తలతో గ్రామాల వారీగా సమస్యలు తెలుసుకుంటారని వైసీపీ మండల కన్వీనర్ మదమంచి వాసు తెలియచేశారు. ఆయన ఎంట వైసీపీ నాయకులు కొమ్మినేని దుర్గాప్రసాద్, దివి రాంబాబు, కాసిం ఫిరా, గొట్టిముక్కల సుబ్బారావు, గ్రామ అభివృద్ధి కమిటీ కాపు శ్రీనివాసరావు, చెంచారావు అన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకి మన నవాంధ్రప్రదేశ్ తొలి హోంశాఖ మంత్రులు మా ప్రీతమ్మ నాయకులు సుచరిత గారు మొట్టమొదటిసారిగా మా పెదనందిపాడు మండలానికి ఇచ్చేస్తూ ఉన్నారు. రేపు పెదనందిపాడు మండలానికి సంబంధించి మండల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 10 గంటలకు పెదనందిపాడు వచ్చి అంబేద్కర్ గారి దగ్గర పుష్పాంజలి ఘటించిన తర్వాత ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 10 గంటల నుంచి సుమారు 12, 12:30 వరకు అధికారులతో గ్రామాల వారీగా సమీక్ష నిర్వహించి ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత అధికారులు వెళ్ళిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమం సంబంధించి మా గ్రామ నాయకులతోటి కార్యకర్తలతోటి ఆ గ్రామ సమస్యల గురించి మాట్లాడి వాళ్ళతో చర్చించడం జరుగుతుంది. ఆ పూర్తయిన తర్వాత మా నాయకులు మంత్రి గారిని పౌర సన్మానం చేసి సత్కరిస్తారు. ఈ యొక్క కార్యక్రమంలో రేపు పెదనందిపాడు మండలానికి సంబంధించిన అందరూ అన్ని గ్రామాల నాయకులు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.